మా తెలంగాణ బాలనగర్ పిఎస్ పరిధిలోని శోభన విమల్ థియేటర్ల వద్ద ఎస్ఓటి బాలనగర్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలలో ఓ పల్సర్ బైక్ పై తరలిస్తున్న 2.5 లీటర్ల హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఒకరు పరారీలో ఉండగా విశ్వసనీయం సమాచారం మేరకు బాలనగర్ ఎస్ఓటి పోలీసులు బాలనగర్ పోలీసులు కలిసి శోభన థియేటర్ దగ్గర వాహనాల తనిఖీలో నెంబర్ ప్లేట్ లేని వాహనంపై వెళ్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో 13,50,000 విలువైన హ్యాష్ ఆయిల్ ను ఒడిశా జలాపూట్ నుంచి హైదరాబాద్ కు రవాణా చేస్తున్నట్లుగా గుర్తించారు. డ్రగ్ పెడ్లర్లు సభావత్ సుమన్, రమావత్ లాలు, కేతావత్ విజయ్ కుమార్ పాత నేరస్తులుగా గుర్తించి వారి దగ్గర నుండి 2.59 లీటర్ల హ్యాష్ ఆయిల్, ఒక పల్సర్ బైక్, 3 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి ముగ్గురిని రిమాండ్ కు తరలిస్తున్నామని, వీరికి సహకరించిన మరో నిందితుడు కిరణ్ పరారీలో ఉన్నాడని బాలనగర్ డీసీపీ తెలిపారు. సైబరాబాద్ ఎస్ఓటి అండ్ బాలనగర్ పోలీస్కి వచ్చిన సమాచారం మేరకు మాకు విమల్ థియేటర్ సమీపంలో మేము సోదాలు నిర్వహించగా ఒక 3 వ్యక్తుల దగ్గర 2 కేజీల 590 గ్రాముల హ్యాషిష్ ఆయిల్ లభించింది. దీని విలువ మార్కెట్లో 12,50,000. దీనికి సంబంధించి 3 వ్యక్తుల్ని మేము అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ 3 వ్యక్తులు కూడా వీళ్ళు నేటివ్ ఆఫ్, ఒకళ్ళేమో దేవరకొండ, ఇంకొకళ్ళేమో పియ్యేపల్లి మండల్ నియర్బై దేవరకొండ, ఇంకొక ఆయన నేరేడుగూడెం మండల్, నేరేడుగుమ్మ మండల్. వీళ్ళ పేరు విజయ్ కుమార్, లాలు అండ్ సుమన్. వీళ్ళు పాడేరు, ఏపీలో ఉన్న పాడేరు నుంచి 1,000 కిలోమీటర్లు ప్రయాణించి పల్సర్ బైక్పై ఈ హ్యాషిష్ ఆయిల్ని తీసుకొని రావడం జరిగింది. వీళ్ళు ఇక్కడ వీళ్ళ సమాచారం మేరకు ఈ హ్యాషిష్ ఆయిల్ని కేజీ 5 లక్షల రూపాయల చొప్పున మేము అమ్ముతూ ఉంటాము కస్టమర్స్కి అని చెప్పేసి వీళ్ళు అంగీకరించడం జరిగింది. దీనికి సంబంధించి మనకి హ్యాషిష్ ఆయిల్ 2 కేజీల 590 గ్రాములు, పల్సర్ బైక్ ఒకటి, 3 మొబైల్ ఫోన్స్ మనం సీజ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళని ఈరోజు మనం రిమాండ్ చూపిస్తూ ఉన్నాము. మేము ఎస్పెషల్లీ తల్లిదండ్రులకి, అదేవిధంగా విద్యార్థులకి, యువతకి, అందరికీ పోలీస్ తరఫున మా మనవి ఏంటంటే, మా సూచనలు ఏంటంటే, మీరు తల్లిదండ్రులు అయితే మీరు మీ పిల్లల్ని జాగ్రత్తగా వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, వాళ్ళు లేకపోతే వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏంటి మానసిక పరిస్థితి, వీటన్నింటినీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. మీకు ఏమైనా ఎక్కడైనా ఇబ్బంది అనిపిస్తే కనుక ఇమ్మీడియట్గా పోలీస్కి సమాచారం ఇవ్వండి. మేము వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ ద్వారా సమాచారం తీసుకొని వాళ్ళ సోర్సుల్ని కనిపెట్టి మేము రైడ్ చేస్తాము. అదేవిధంగా మిగిలిన సమాజంలో మిగిలిన వర్గాలు కూడా, మీరు ఎక్కడైనా ఇలాంటి ఈ డ్రగ్స్కి సంబంధించిన ఇన్సిడెంట్స్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే వెంటనే డయల్ 100 కానీ, మా పోలీస్ స్టేషన్కి కానీ, ఎస్ఓటి వారికి కానీ సమాచారం ఏంటి, మేము తక్షణమే స్పందిస్తాము. ఆల్రెడీ అనకాపల్లి జిల్లాలో ఏపీలో ఒక కేసు ఉంది, గులుగొండ పోలీస్ స్టేషన్లో. కేతావతి విజయ్ కుమార్ అనే అతని మీద 3 కేసులు ఉన్నాయి. బచ్చన్నపేట పోలీస్ స్టేషన్ ఒక, జనగాం జిల్లాలో 2 కేసులు ఉన్నాయి. కలిమేల ఒడిశాలో 1 కేసు ఉంది. ఈ 3 కేసులు ఉన్నాయి. వీళ్ళు పాత నేరస్తులు, గతంలో కూడా చేసినారు.